యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 3వ తేదీ వరకు జరగనున్నాయి. 3వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మత్స్యావతార అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చాడు నరసింహుడు. స్వామివారిని వివిధ రకాల పూలతో అలంకరించి మత్స్యావతార అలంకారంలో సేవపై ఆధారభూతమైనటువంటిది మొదటి జన్మ మానవుడికి. భరతగండం అంతా కూడా సత్య శ్యామలమై సత్యలోకానికి ప్రతీక భూలోకం అన్నట్లుగా మనం మార్చటానికి మొదటి సాధనే బ్రహ్మోత్సవ వైభవాలలో ఈ మత్స్యావతార వైభవం. సేవించిన అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వచనములు. స్వస్తి.